గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను మరుగున పడిపోయింది. ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసాం. ఈరోజు ఐటీఐఆర్ కారిడార్ను గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో, ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగున్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు. ఇంతటి వివక్ష, ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు 35% ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు. తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. 8 సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించిండ్రు. ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు. కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది. మేము ఐఐఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకు లెటర్ ఇస్తే, ప్రధానమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు 3 రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు? ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది? పోలవరం నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? అమరావతి నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు నగరంలో మెట్రో విస్తరణకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ, రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ, వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది. కేవలం క్విడ్ ప్రోకో, మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో
నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో, బానిసలుగా తల వంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో, కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఇది అవగాహన రాహిత్యమా, కక్షాపూరితమైన వివక్షణ? బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం. మేము ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి? ఇది తెలంగాణ ప్రజల చేతగానితనం కాదు, ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం. అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను, మూసి రివర్ ప్రాంతాన్ని, పరివాహక ప్రాంతాన్ని, కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను, మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను, ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. ఇట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినో ప్రజలకు జవాబు చెప్పు. మీ చేతగానితనం, మీ బలహీనత, మీ మౌనము, మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది.